హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేంజర్ గేమింగ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం అయితే ఒక బ్యానర్ అయితే పిక్సెల్ యాడ్లో చేస్తున్నాం. మనకు పిఎస్సిసి అవసరం లేకుండా నేను ప్రతి వీడియోలో పిఎస్సిసి వార్త యాప్ అయితే మీకు అయితే వాడడం రాకపోవచ్చు. అందుకోసం నేనైతే మీకు అయితే ఓన్లీ పిక్సెల్ యాడ్లో ఈజీగా ఒక బ్యానర్ ఎట్లా చేసుకోవాలన్నది నేనైతే చూపిపోతున్నా. నేను వచ్చేసి కొన్ని డేస్ నుంచి ఒక టూ డేస్ నుంచి నేనైతే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే, నేను వచ్చేసి యూట్యూబర్స్కి థంబ్నెయిల్స్, లోగోస్, బ్యానర్స్ అయితే చేసేసిన. అందుకు వాళ్ళకు వచ్చేసి కొంచెం క్రియేటివ్గా ఉండాలి కాబట్టి, ఒక యూట్యూబర్ కాదు కదా, కొందరు యూట్యూబర్స్కి చేస్తున్నా. అందుకోసం నేను వచ్చేసి ఇదైతే లేట్ అయింది నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. మరి మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరైతే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి గైస్. అందుకే నిన్న ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేయలేననేసి నేనైతే లైవ్ అయితే పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. మనమైతే ఎట్లా బ్యానర్ అయితే చేసేసుకోవాలన్నది అయితే చూద్దాం. మీరైతే మా ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అదేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా గైస్. ఒక సబ్స్క్రైబ్ చేయండి గైస్, మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గివ్అవేస్ పెట్టుకుంటాం అంతే కదా గైస్. షేర్ కూడా చేయండి, లైక్లు కూడా కొట్టండి. అప్పుడే ప్రతి ఒక్కరు మన వీడియోలను చూస్తారు గైస్. మీరైతే మన ఛానల్లో ఇట్లాంటి ఎన్నెన్నో వీడియోలు ఉంటే మీరైతే చెక్ చేసి అయితే చూసేసుకుని గైస్. దీనికి అయితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకున్న, దానిపైన ఇదైతే యాడ్ చేసుకోవాలి గైస్. ఇది వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్న మీడియా ఫైల్ అయితే మీరైతే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ముందు జిప్ ఫైల్ చేయడం రాదనేసిన కదా, అది కాకుండా డైరెక్ట్ మీడియా ఫైల్ నుంచి ఎట్లా లింక్ చేయాలన్నది. మనకు ఒక చేతో అనేసి ఒక బ్రో వచ్చినాడు. ఆ బ్రోకి అయితే బిగ్ షౌట్ అవుట్ బ్రో. మీ వల్లే నేనైతే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి డిస్కార్డ్కి రాకుండా డైరెక్ట్ కిందనే ఇవ్వగలుగుతున్నా. ఓకేనా గైస్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో దాపు దమ్ముంటే వీడియోని చూడండి గైస్, స్కిప్ చేయకుండా. మనమైతే ఇప్పుడైతే డేంజర్ అని అయితే టైప్ చేసేసుకున్నాం గైస్. దాని తర్వాత దాన్ని అయితే పెద్దగా చేసేసుకొని మిడిల్లో పెట్టేసుకోండి. దాని తర్వాత దానికి వచ్చేసి మీకు ఇష్టం ఉన్న ఫోన్ అయితే యాడ్ చేసుకోండి గైస్. ఓకేనా గైస్, మీరు వచ్చేసి ఇప్పుడు కలరింగ్ ఐ మీన్ ఈ ఫాంట్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీనికైతే కలరింగ్ మీరైతే ఆలోచించుకోండి. అంటే మీ లోగోకి ఒక కలర్ ఉంటుంది, ఐ మీన్ లోపల బండిల్కి బయట సీల్కి ఆ కలర్కి ఆపోజిట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి. మీ లోగోలో ఒక కలర్ బాగా కనిపించే కలర్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ముక్క కూడా అర్థం కాలేదనుకుంటా. నేనైతే ఇప్పుడైతే డేంజర్ సెలెక్ట్ చేసిన. నా లోగోలో వచ్చేసి నా బండిల్ షర్టు అదన్నీ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి, అందుకే నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసేసుకున్నా. అంటే మీకు అర్థమవుతుంది, ఒకసారి వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. మనమైతే డేంజర్ అయితే ఐ మీన్ కొంచెం ఒపాసిటీ తగ్గియాలా మరి ఎక్కువగా కూడా. ఇది వచ్చేసి కొంచెం సింపుల్ లోగో, నేనైతే నా స్టైల్లో చేసిన. నా స్టైల్ అంటే నా స్టైల్, నా పాత స్టైల్. మన లోగో పిఎన్జీ అయితే ఇలా పెట్టుకోవాలా చూసుకోవచ్చు. నాకైతే రెడ్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది, అందుకు ఈ రెండు రెడ్ చేసేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసిన. దానికి ఆపోజిట్ కలర్ తిన్న బాగా, అంటే దాని ఆపోజిట్ కలర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకైతే లోగో అనేది ఫుల్ లుక్లో వస్తుంది అన్నమాట, అంటే మంచి లుక్. నేనైతే ఇదైతే ఓన్లీ శాంపుల్ కోసం చేస్తున్నా గైస్. మీరేమీ ఏంది ఇదే లోగో, ఐ మీన్ ఇదే బ్యానర్ వేస్ట్ బ్యానర్ అని ఏమనుకోకండి. మీరు కూడా బాగా ట్రై చేస్తే మీకు వస్తుంది. నేను జస్ట్ అంటే మీకు లోగో ఎక్కడ పెట్టుకోవాలా, అంటే దానికి ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలన్నది వీడియోలో టాపిక్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అవన్నీ మీకు ఇష్టం గైస్. అంటే డేంజర్లో యాడ్ చేస్తారో, డేంజర్కి పైన యాడ్ చేస్తారో, డేంజర్కి కింద యాడ్ చేస్తారో. ఇప్పుడైతే మీరైతే నా కొత్త బ్యానర్ని అయితే చూడండి, మన ఛానల్కి అయితే పెట్టి ఉంటుంది. అది వచ్చేసి ఎల్లో కలర్లో సేమ్ ఈ టైప్లోనే ఉంటుంది, కానీ అదైతే కొంచెం పిఎస్సిసి చేసిన. ఎందుకంటే దానిపైన వచ్చేసి మీకైతే కొన్ని ఎఫెక్ట్లు, అంటే లైట్ లైట్ మొత్తం పిక్సెల్ యాపే లైట్గా పిఎస్సిసి వాడాల్సి వచ్చింది. అంటే దానికి వచ్చేసి దాంట్లో మీరైతే చూసుకోవచ్చు డేంజర్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి బాగా లుక్లో వచ్చేటట్టు చేసిన. అట్లే మీరు ఆలోచించండి ఆ స్టైల్లో. ఇప్పుడైతే మీరు అట్లే పెట్టాలనుకుంటే అట్లే పెట్టేసుకోండి. కావాలనుకుంటే మా నా ఛానల్ బ్యానర్ని చూడండి. మీరు మన ఛానల్ బ్యానర్ చూడడానికి వెళ్ళింటే మాత్రాన అక్కడనే కింద మన లోగో పక్కన డేంజర్ గేమింగ్ అని ఉండే దాని కింద సబ్స్క్రైబ్ అని ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని మర్చిపోకండి గైస్. మీరు మర్చిపోతారేమో, సబ్స్క్రైబ్ చేస్తున్నాయి గైస్, మీకు మంచి బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసాను, బెల్లైకాన్ అక్కడ యాక్టివేట్ అయితే చేసాను గైస్. ఓకే, ఇప్పుడైతే నేనైతే కింద ఐ మీన్ నాకైతే డేంజర్ పైన నా, అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న లోగో తిన్న చేయబుద్ది కాలే మీకు మాత్రాన. ఇప్పుడు నేను పెట్టుకున్న ఐ మీన్ నేను పెట్టుకున్న బ్యానర్ తిన్న కావాలనుకుంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి గైస్. నేనైతే ఇప్పుడు అయ్యా ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే నేను ఆఫ్ చేయడం మర్చిపోయినా. ఓకే, నేనైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు దీనికైతే
ఐ మీన్ కింద అఫీషియల్ ఛానల్ జస్ట్ కింద కార్నర్స్ ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఐడి పైన కార్నర్ ఈ పక్క మనం ఆడే గేమ్స్ అన్నది మనమైతే టైప్ అయితే చేస్తాం గైస్. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఫుల్గా అంటే రెడ్ కలర్ అయితే ఇస్తాం. మీరైతే చూసుకోవచ్చు ఎవరు అఫీషియల్ ఛానల్ అనేది బాగా కనిపిస్తుంది. మీ ఇష్టం గైస్. అంటే నేను జస్ట్ లోగో కాడ వెనకల ఎట్లా పెట్టాలన్నది నేను చెప్తున్నా. మళ్ళీ సైడ్స్లో కార్నర్స్లో మీరు ఎట్లా పెట్టుకుంటారో మీ ఇష్టం. వాయిస్ ఏమన్నా లో వస్తే పట్టించుకోకండి గైస్. ఇప్పుడైతే చూసుకోవచ్చు నేనైతే చిన్నగా అయితే చేసేస్తున్నా. చూసుకోవచ్చు నేనైతే అయ్యా నా వాయిస్ చాలా లో వస్తుంది. అట్లనే మీరు ఏం పట్టించుకోకండి గైస్. ఇయర్ ఫోన్స్ అయితే ఇవి వస్తాయండి. మనం అయితే నెక్స్ట్ టైం నుంచి అయితే మంచి వీడియోస్ అయితే చేసేద్దాం. రేపటి నుంచి డైలీ వీడియోస్ అయితే ఉంటాయి గైస్. ఐ మీన్ 3-3 వీడియోస్ అని ప్లాన్ అయితే చేసుకున్నా. బట్ యూట్యూబర్స్కి థంబ్నైల్స్ అవన్నీ చేయడంలో బాగా బిజీ అయిపోయినా. చాలామంది థంబ్నైల్స్ అవన్నీ అడుగుతుంటారు. ఎందుకంటే మనది వచ్చేసి తక్కువ ప్రైస్ వీడేంది అంతా చెప్తున్నాడు. మనకు మనం కొనాలనుకుంటే ఎట్లా అనుకోకండి. నేనైతే థంబ్నైల్స్ అయితే 8 రూపీస్కి ఇచ్చేస్తుంటా. లోగోస్ వచ్చేసి ఐ మీన్ మీరే లోగోస్ వచ్చేసి 10 రూపీస్కి ఇచ్చేస్తుంటా. వీడేంది జస్ట్ అంటే నా లోగో నేను చేసిన యూట్యూబ్లో లోగోస్ అవన్నీ చూసి పట్టించుకోకండి. నేనైతే నా కోసమని నేనైతే సపరేట్గా మంచిది అని ఏం చేసుకోను. నేను అన్ని సింపుల్ వర్క్సే చేసుకుంటా. యూట్యూబర్స్కి వచ్చేసి మంచి వర్క్స్ అయితే చేస్తుంటా. మీకు అర్థమైందో కాలేనో నాకు తెలియదు. అంటే నాకు వచ్చేసి నా ఛానల్కి మంచి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి చేస్తుంటే టైం అయిపోతుంది. అదిగాక నేను వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ దానికి సపరేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దానికోసం మళ్ళీ థంబ్నైల్ నీట్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడింగ్ డిస్క్రిప్షను అమ్మో అయ్యో ఇవన్నీ నాకు అవసరం లేదు గైస్. అయితే చూసుకోవచ్చు వాయిస్ అయితే చాలా లో వస్తుంది. మీరైతే చూసుకోవచ్చు నేనైతే ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వచ్చేసేసి ఇన్స్టాగ్రామ్ అని అయితే టైప్ ఐ మీన్ టైప్ చేసేసి దానికి కూడా వెనకల బ్యాక్గ్రౌండ్లో అయితే షాడో రెడ్ కలర్ అయితే ఇచ్చేస్తున్నా. మీకైతే ఇట్లా వేయడం అయితే మీకైతే నచ్చదు. ఇది వచ్చేసి ఒక బ్యానరా అనిపిస్తుంది. మనం ఏం చేయలే. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి గైస్. వాళ్ళు వచ్చేసి మనీ పెట్టలేరు. వాళ్ళకి ఎట్లా చేయాలో అదు. మళ్ళీ వేరే వేరే ఛానల్స్కి వెళ్తే వాళ్ళు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో కాకుండా పిఎస్సిసిలో ఎట్లా చేయాలని నేర్పిస్తారు. పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి ఈ వర్కే గైస్. ఇంకా పిఎస్సిసి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేటింగ్ ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూద్దాం మీరు కామెంట్ చేసే దాన్ని పట్టుంటుంది. మనము పిఎస్సిసి వర్క్ ఓపీ వర్క్ ఎట్లా చేయాలన్నా మీకు అయితే చూపిస్తా. ఇదైతే పిక్సెల్ ల్యాబ్లో జస్ట్ వర్క్ ఎట్లా చేయాలో చూపిస్తుంది. ఇదైతే ఒక ఎఫెక్ట్ గైస్. ఇది వచ్చేసి కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇదైతే కింద అన్ని కడి కిందకి డ్రాగ్ చేసేసి ఇదైతే దీనైతే కింద డేంజర్ గేమింగ్ కామెంట్ సెక్షన్లో బాట్ నో ఏమన్నా టైప్ చేసుకుని నేనైతే ఏం మాత్రం బాధపడా. ఎందుకంటే బ్యానర్ చూసిన తర్వాత మీరైతే ఏమన్నా కామెంట్ చేసుకోండి. ఇదే చెత్త బ్యానర్ ఇది ఏమన్నా కామెంట్ చేసుకుని నాకైతే ఒక్కటిని కూడా పట్టించుకుని గైస్. ముందుగానే చెప్తున్నా మీ ఇష్టం. ఎందుకంటే నేను జస్ట్ అంటే చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే నేనైతే చేస్తున్నా. యూట్యూబ్ అదన్నీ వచ్చేసి నా కోసం అయితే కాదు. నా కోసం అనుకుంటే నేను ఎప్పుడూ వీడియోస్ అప్లోడ్ చేసేది. ఛానల్ అయితే 1 ఇయర్ నుంచి ఎప్పుడో స్టార్ట్ చేసినా నేను అందరికీ హెల్ప్ చేద్దామనేసి అయితే చేస్తున్నా. లేదంటే నేను గేమ్ ప్లే వీడియోస్ అయ్యే రికార్డ్ చేసుకున్నా అయ్యే పెట్టుకున్నా. ఇవన్నీ హెల్ప్ అవుతాయి గైస్. ఇట్లాంటివి చేయడం వల్ల అందరూ ఎడిటింగ్ నేర్చుకుంటారు. ఐ మీన్ ఎక్కువ ఎక్కువ మనీ పెట్టి తీసుకోవడం అవసరం ఉండదు. ఓకేనా గైస్. అర్థమైంది అనుకుంటా. మీరైతే వీడియోని అయితే నచ్చినట్లయితే లైక్ కొట్టండి గైస్. మీరైతే మర్చిపోకండి. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసే బాధలు నాకే తెలుసు. ఎందుకంటే ఎంత కష్టమో మీకు అంటే ఇంత చెప్పినా కదా. వీడియో ఒకసారి రికార్డ్ చేయాలి, మళ్ళీ దానికి ఒకసారి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ దానికి వచ్చేసి థంబ్నైల్ డిస్క్రిప్షన్ మొత్తం అంటే ఎడిటింగ్ ఐ మీన్ వీడియో ఎడిటింగ్ ఫుల్ ఉంటాయి గైస్. అంటే వీడియో రికార్డ్ చేసి టపటప పెట్టేస్తుంది అన్న వీడియోనా గైస్. ఇది సింపుల్గా అనిపించచ్చు బట్ దీని వెనకాల ఎంత కష్టం అంటారని మీకైతే తెలుసు అనుకుంటా. యూట్యూబర్స్కి అయితే తెలుసు. ఇక్కడ ఉన్న వీడియో చూస్తున్న స్మాల్ స్మాల్ యూట్యూబర్స్కి అయితే ఉన్న 1 GB 2 GBకి అట్లా చాలా ఉంటాయి లేని వీడియో అప్లోడింగ్కి. మనమేం చేయలేం. నేనైతే ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. ఈ కార్నర్లో నేను ఆడే గేమ్స్ని అయితే ఇప్పుడు క్యాచ్ చేస్తా. మీ ఇష్టం గైస్. నేనైతే జస్ట్ చూసుకోవచ్చు మీకైతే ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలో చూపించేసిన. ఆ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు అఫీషియల్ ఛానల్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు అన్నది ఐ మీన్ ఏ కార్నర్లో పెడతారు, ఏ సైడ్ పెడతారు, డేంజర్ పేరు మీద పెడతారా, డేంజర్ లోగో మీద పెడతారా, అదంతా మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. మీ క్రియేటివిటీ బాగుంటే మీ బ్యానర్ అయితే ఓపి వస్తుంది. మీ క్రియేటివిటీ బాగాలేకపోతే మీరు చూసుకోవచ్చు ఆ వైట్ లైన్స్కి అయితే మధ్యలోనే పెట్టాలా. అదైతే కింద ప్యాక్లో ఇస్తా. అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అది డౌన్లోడ్ చేసుకోండి. అది వచ్చేసి కరెక్ట్గా వైట్ లైన్కి మధ్యలోనే పెట్టాలా. మీరు తప్పు పెట్టినారనుకో మొత్తం ప్యాస్. ఓకేనా గైస్. అదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. మీరు మర్చిపోతున్నారేమో.
250 సబ్స్ ఏమో గైస్, మేక్ ఇట్ 260 సబ్స్ గైస్. ఈరోజు మనమైతే 300 సబ్స్ వేసి గివ్వే అయితే పెట్టుకున్నాం. సేమ్ 200 సబ్స్ గివ్ అయినప్పుడు గివ్వే ఎట్లా పెట్టుకున్నాము, మళ్ళీ 300 సబ్స్ అయినప్పుడు అట్లా గివ్వే అయితే పెట్టేసుకున్నాం. మీరైతే చూసుకోవచ్చు, ఒక చిన్న బ్యానర్ బోర్డ్ బ్యానర్ అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. మీలో ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే ఇదైతే ట్రై చేయండి. పిక్సెల్ ల్యాబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది చేయడానికి. మీరు మాత్రం ఇవన్నీ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. నేనైతే ఇప్పుడు అయితే మీకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి చూపిస్తా. అయ్యింది వీడు ఆపోజిట్ బ్లాక్ అన్నారు, మరి వేరే కలర్స్ పెడితే ఎట్లా ఉంటుంది అని మీకు డౌట్ వచ్చిండచ్చు. అయితే నేనైతే మీకైతే చేంజ్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. రెడ్ మరీ ఘోరంగా ఉంది, మరి గ్రే మరీ ఘోరంగా ఉంది. మీరు చూసుకోవచ్చు గైస్, మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఒక్కొక్కలా చేంజ్ చేస్తుంటాను మీకైతే ఎంత ఘోరంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే దానికి ఆపోజిట్ కలర్ కొంచెం అట్రాక్టివ్ ఉండాలి. ఆపోజిట్ కలర్ అంటే ఏది పడితే అది యాడ్ చేయకూడదు, అట్రాక్టివ్ ఉంది కలర్ని. నాకైతే బ్లాక్ అయితే కొంచెం ఓపీ అంటే ఓకే అన్నట్లు అనిపించింది, అందుకోసం నేనైతే బ్లాక్ని అయితే యాడ్ చేసిన. చూసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసింటే మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీట్ అయిపోతాం. బై గైస్, బై. వెల్ మనం అయితే నెక్స్ట్ వీడియోకి వచ్చే